वेलकम टू इंस्पायर ट्यूटोरियल मन द्रवाल ऊर्ध दिशा बल एट पे चूद सो ई द्रवाल ऊर्ध दिशा बल एला पे अनेक मुझे असल पीड़न अंत चूद सो पीड़न अंटे प्रमाण वैशाल्य प्रमाण वैशाल्य पनी चेसे बलानी आ वस्तु पै पनी पीड़न अटा उदाहरण को वस्तु तीसुकुन्नाम ई वस्तु पै बल पनी चेस्तुंदे दीन या उपरीतल पै बल पनी चेस्तुंदे अदी एफ अनुकुन्नाम सो ई वस्तु योक्क उपरीतल वैशाल्यं ए अनुकुंदा सो अप्पुडु ई वस्तुवु पै पनि चेसे पीडनमु एमवुतुंदि अंटे ई बलानि ई उपरितल वैशाल्यं भागिंचिनप्पुडु वच्चेटटुवंटि भौतिक राशिनि पीडनमु अनि अंटाम सो पीडनानिकि एसआई यूनिट वच्चेसि बलानि मनं न्यूटन्लो चेप्तामु बै उपरितल वैशाल्यं వైశాల్యాన్ని మనం మీటర్ స్క్వేర్లో చెప్తాం సో పీడనానికి ప్రమాణాలు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా దీనినే మనం పాస్కల్ అని కూడా లేదా దీన్ని ఇలా కూడా రాయొచ్చు సో పీడనము అనగా ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనము అని మనం పిలుస్తాము ఒక ఉదాహరణ చూద్దాం ఒక పాత్రలో నీటిని తీసుకొని ఈ పాత్రలో నీటితో నింపాలి అలాగే ఒక గాజు గ్లాస్ తీసుకొని ఈ గాజు గ్లాస్ లోపల ఇక్కడ అడుగు భాగంలో ఒక దూదని అంటించండి అప్పుడు ఈ గాజు గ్లాసును తీసుకొని ఈ నీటిలో తలకిందులుగా ముంచండి సో ముంచినప్పుడు మీరు ఏం గమనిస్తారు అంటే ఈ గాజు గ్లాస్ లోపల ఉన్నటువంటి దూది అనేది ఈ నీటి వల్ల తడవకుండా ఉంటుంది అంటే ఈ నీరు అనేది ఈ గ్లాసు లోపలికి ప్రవేశించలేదు సో ఎందుకు ప్రవేశించలేదు అంటే ఈ గ్లాసులో ఉన్నటువంటి గాలి ఈ నీటిపైన దాని యొక్క పీడనాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది సో గాలి ప్రయోగించిన పీడనం వల్ల ఈ నీరు గాజు గ్లాసు లోపలికి వెళ్ళలేదు అంటే ఈ విధంగా గాలి అనేది ఆ నీటిపై పీడనాన్ని కలుగజేస్తుంది అయితే మన వాతావరణం మొత్తం కూడా గాలితో నిండి ఉంది మరి వాతావరణంలో ఉన్నటువంటి గాలి కూడా పీడనాన్ని కలుగజేయాలి కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి గాలి కూడా పీడనాన్ని కలుగజేస్తుంది సో దాన్ని ఏమంటాము అంటే వాతావరణ పీడనము అని అంటాం వాతావరణ పీడనము అనగా సో వాతావరణంలో ఉన్నటువంటి గాలి కలుగజేసే పీడనాన్ని వాతావరణ పీడనము అని అంటాము అలాగే ఈ వాతావరణ పీడనానికి సూత్రం వచ్చేసి రో ఇంటూ జి ఇంటూ హెచ్ సో ఇక్కడ రో అనేది వాతావరణం యొక్క సరాసరి సాంద్రత వాతావరణం యొక్క సరాసరి సాంద్రత రో అలాగే జి వచ్చి గురుత్వ త్వరణము అలాగే హెచ్ వచ్చేసి వాతావరణం యొక్క ఎత్తు అంటే దాదాపు 30 కిలోమీటర్లు సో ఇక్కడ ఈ సూత్రంలో ఈ విలువల్ని ప్రతిక్షేపించినప్పుడు మనకు వాతావరణ పీడనము అనేది వస్తుంది అయితే వాతావరణ పీడనాన్ని మనం భారమితి అనే ఒక పరికరంతో లెక్కించవచ్చు లేదా కొలవవచ్చు భారమితి అనేది వాతావరణ పీడనాన్ని కొలిచేటువంటి ఒక సాధనము లేదా పరికరము సో ఈ భారమితిలో ఒక పాత్రలో పాదరసం నింపబడి ఉంటుంది
అలాగే ఈ పాదరసం లోపల ఒక గాజు గొట్టము ఇలా ఉంచబడి ఉంటుంది. మరియు ఈ గాజు గొట్టం లోపల కూడా పాదరసంతో నిండి ఉంటుంది. అయితే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ పాదరసం యొక్క మట్టము 76 సెంటీమీటర్ల వద్ద ఉంటుంది. ఈ పాదరసం కలిగించేటువంటి పీడనము వాతావరణం కలిగించేటువంటి పీడనానికి సమానంగా ఉంటుంది. అనగా ఈ పాదరసం కలిగించే పీడనము కనుక్కుంటే మీరు వాతావరణం యొక్క పీడనాన్ని కనుక్కున్నట్టు. సో ఇక్కడ సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరసం యొక్క మట్టము 76 సెంటీమీటర్లు ఉంటుంది. అనగా దీని యొక్క ఎత్తు 76 సెంటీమీటర్లు లేదా 0.76 మీటర్స్. అలాగే పాదరసం యొక్క సాంద్రత 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా 13,600 కేజీ పర్ మీటర్ క్యూబ్. అలాగే జీ విలువ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విలువల్ని ఈ పీడనం యొక్క ఫార్ములాలో లేదా ఈ పీడనం యొక్క సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు 1.01 × 10⁵ పాస్కల్స్ అని కూడా రాయవచ్చు. 1 × 10⁵ పాస్కల్స్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది వాతావరణం యొక్క పీడనము, దీన్ని వాతావరణ పీడనము అని మనం పిలుస్తాము.